తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ తెలంగాణ పల్లె ప్రగతి కార్యక్రమంలో ఉన్నటువంటి అభివృద్ధి గురించి, జరిగినటువంటి అభివృద్ధి కార్యక్రమాలపైన ఒక ఫ్లయింగ్ స్క్వాడ్ను నియమించి, సో ఏ మండలాల్లో ఏ కార్యక్రమాలు జరిగాయి, నిర్దేశిత మండలాల్లో ఈ కార్యక్రమం సక్రమంగా జరిగిందా, అనుకున్న లక్ష్యాలు చేరుకుందా అన్న విషయంపైన ఆయన ఒక ఎంక్వైరీ అయితే వేయడం జరిగింది. మళ్ళీ ఈ క్రమంలో 2015లో ప్రారంభించినటువంటి ఈ స్కీమ్ ఏదైతే ఉందో మెదక్లో ప్రారంభించడం జరిగింది. అప్పుడు కేటీఆర్, అలాగే హరీష్ రావు గారు, అలాగే పోచారం శ్రీనివాస్ రెడ్డి గారు, అలాగే పద్మా దేవేంద్రరెడ్డి గారు ఆధ్వర్యంలో జరిగినటువంటి ఈ కార్యక్రమం పూర్తిగా అంటే ఆర్థికంగా సామాజికంగా వెనుకబడినటువంటి ప్రాంతాలను డెవలప్ చేయాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమం మెదక్లో ప్రారంభించడం జరిగింది. దాని తర్వాత దీన్ని క్రమక్రమంగా తెలంగాణ మొత్తం విస్తరించడం జరిగింది. అంటే దాదాపు 150 మండలాలలో ఈ తెలంగాణ పల్లె ప్రగతి కార్యక్రమాన్ని ఇంప్లిమెంటేషన్ చేయడం జరిగింది. వాస్తవంగా ఏదేంటంటే అంతకుముందుకు ఉన్నటువంటి ఏదైతే రూరల్ డెవలప్మెంట్కు సంబంధించి జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థకు సంబంధించినటువంటి ఆ పథకాన్ని దీని పల్లె ప్రగతి పేరుతో, అంటే తెలంగాణ పల్లె ప్రగతి పేరుతో మార్చి దీన్ని చేర్చడం జరిగింది. దీంట్లో ఏంటంటే ప్రపంచ బ్యాంకు నిధులతో ఈ కార్యక్రమం జరుగుతుంది. సో ఈ కార్యక్రమంలో జిల్లా గ్రామీణాభివృద్ధి పాలు పంచుకోవటం, అలాగే జిల్లాలో ఉన్నటువంటి ఏఎన్ఎంస్ కావచ్చు, అలాగే సిఐఎస్డబ్ల్యూ సంస్థలు కావచ్చు, అలాగే వ్యవసాయకు సంబంధించిన మార్కెటింగ్ సంబంధించినటువంటి సంస్థలు కావచ్చు, ఇవన్నీ చేర్చిన తర్వాత ఆయా రూరల్ ప్రాంతాల్లో ఉన్నటువంటి మండలాలను గుర్తించి, ఆ గుర్తించిన మండలాల్లో ఎన్ని గ్రామాలు ఉన్నాయి, ఆ గ్రామాల్లో ఉన్నటువంటి శిశు సంక్షేమ పథకాలు కావచ్చు, అలాగే మాతా శిశువుకు సంబంధించినటువంటి ఆరోగ్యానికి సంబంధించినటువంటి చర్యలు కావచ్చు, అలాగే రైతులకు సంబంధించినటువంటి ఏంటంటే పంటలకు తగ్గ గిట్టుబాటు ధర ఎలా రావాలి, పంటలకు ఎలా అమ్ముకోవాలి, రైతులందరూ సమీకృతంగా ఏకీకృతం అయిన తర్వాత వాళ్ళు పండించినటువంటి పంటను ఆయా మండలాల్లో ఉన్నటువంటి మార్కెట్ కమిటీలో అయితే ఉంటారో ఆ కమిటీలను సంప్రదించిన తర్వాత వాళ్ళు సూచించిన డైరెక్షన్లోనే పంటను గిట్టుబాటు ధరకు ఎలా అమ్ముకోవాలి అన్న చాలా అంశాలపైన దీన్ని పల్లె ప్రగతి కార్యక్రమం కింద తీసుకురావడం జరిగింది. ఇక దీంట్లో ఏంటంటే దాదాపు 30 రోజుల పాటు అంటే ఎలాంటి డిస్టర్బెన్స్ లేకుండా, మధ్యలో అంతరాయం కలగకుండా 30 రోజుల పాటు పల్లె ప్రగతి కార్యక్రమం అయితే తీసుకొచ్చారు. విజయవంతంగా పల్లెలో ఉన్నటువంటి శానిటేషన్ పైన కూడా దృష్టి సారించడం జరిగింది. ఆ శానిటేషన్లో భాగంగా ప్రతి పల్లెను శుభ్రంగా ఉంచుకోవాలి. సో ఏదైతే ఈ ఇంటికి సంబంధించినటువంటి ఇంటి పరిసరాలు శుభ్రంగా ఉంటే ఆ తర్వాత ఆయా వాడ శుభ్రంగా ఉంటుంది, దాని తర్వాత ఆ ఊరు శుభ్రంగా మారిపోతుంది. సో ఇట్లా గ్రామ పంచాయతీలు మొత్తం ఒక స్వచ్ఛ గ్రామ పంచాయతీలుగా మార్చాలన్న ఉద్దేశం కూడా ఒకటి ఇందులో చేర్చడం జరిగింది. దీంట్లో భాగంగా ఏంటంటే 150 మండలాలను సెలెక్ట్ చేయడం, ఆ 150 మండలాల్లో మరి ఎమ్మెల్యేలను, అలాగే గ్రామ కమిటీలను, అలాగే మండల స్థాయి అధికారులను కూడా ఇందులో చేర్చడం జరిగింది. సో ఇది ఎంతవరకు సక్సెస్ఫుల్గా ముందుకొచ్చింది, ఎంతవరకు దీని మీద దాదాపు ఇప్పటికే 650 కోట్లు కూడా ఖర్చు పెట్టడం జరిగింది ఈ 150 మండలాలకు. మరి ఈ ఫండ్స్ మొబిలైజేషన్ ఎలా జరిగింది, ఈ ఫండ్స్ వల్ల అక్కడ అభివృద్ధి ఎలాంటి కార్యక్రమాలు జరిగినాయని మాత్రం ఒక రీచెక్ చేసుకునే విధంగా ఆయన ఈ ఫ్లయింగ్ స్క్వాడ్ని అయితే పెట్టడం జరిగింది. మరి దీంట్లో సర్పంచ్లను కూడా వాళ్ళు జరిగినటువంటి అభివృద్ధి కార్యక్రమాలపైన కూడా వాళ్ళు ఒక నివేదిక తయారు చేసే అవకాశం అయితే ఖచ్చితంగా ఉంది. దాంతోపాటు గ్రామ కమిటీని సంప్రదిస్తారు, మిగతా ప్రజలను కూడా సంప్రదిస్తారు. సో ఊర్లో జరిగినటువంటి అభివృద్ధి కార్యక్రమాలు ఏంటి, సో ఈ తెలంగాణ పల్లె ప్రగతి కార్యక్రమంలో ఎలాంటి చర్యలు తీసుకున్నారు అన్న విషయం కూడా వాళ్ళు ఆలోచన చేసిన తర్వాత ఒక నివేదిక తయారు చేసి ముఖ్యమంత్రికి పంపించడం జరుగుతుంది. దాని తర్వాత తీసుకోబోయే లక్ష్యాలు ఏంటి, మరి ఇందులో డిఆర్డీఏని ఎలా భాగస్వామ్యం చేయాలి, అలాగే ఐసీడిఎస్ని ఎలా భాగస్వామ్యం చేసుకోవాలి, అలాగే విద్యా వాలంటీర్లను కావచ్చు, ఏఎన్ఎం అధికారులను కావచ్చు, అంటే హెల్త్ పరంగా కూడా ఎలాంటి కార్యక్రమాలు తీసుకోవాలి, ఎంతవరకు సక్సెస్ఫుల్గా మనం ముందుకెళ్ళామనేది కూడా ఒకసారి రీచెక్ చేసుకున్న తర్వాత జరగబోయే ప్రణాళిక, అంటే ఇంకా ఏ దశ మీద ఇంకా ముందుకెళ్ళాలనేది కూడా ఆయన ఆలోచన చేయడం జరుగుతుంది. సో ఇది మాత్రం ఒక పల్లె ప్రగతిలో తీసుకున్నటువంటి ఒక భాగంలో ఒక మంచి కార్యక్రమం, ఒక స్కీమ్ కింద మనం మాట్లాడుకోవచ్చు దీన్ని. అసలు ఇండస్ట్రీ చిటికల మీద ఆడిచ్చే మీరు అంత అనాలోచితంగా ఏదో ప్రాబ్లం వచ్చిందండి వెళ్ళారండి. చట్టాన్ని అందరు గౌరవించాలి కదండి. ఇప్పుడు నా దగ్గర ఆధారాలు నా దగ్గర ఉన్నాయి, ఆమె దగ్గర ఉన్న ఆధారాలు ఆమె దగ్గర ఉన్నాయి. కోర్టు ఏం జడ్జిమెంట్ ఇస్తూ చూద్దాం. వాళ్ళు మిమ్మల్ని పావుగా వాడుకుంటున్నారు అనేది ఒక మాట నిజమా? ఇలాంటప్పుడు నేను లక్ష్మీపార్వతి గారి సినిమా తీస్తే రేపొద్దున చంద్రబాబు నన్ను టార్గెట్ చేస్తాడేమో. ఓకే, రేపొద్దు ప్రభుత్వం ఇన్వాల్వ్ అయ్యింది. కొన్ని కొంతమంది పేర్లు చెప్పచ్చు, కొంతమంది పేర్లు చెప్పిన వాళ్ళు కూడా ఉన్నారు.
వినుకొండలో మీకు ఎంత ఎన్ని భూములు ఉన్నాయి, ఎన్ని ఎకరాలు ఉన్నాయి? మాది ఎక్కడ వినుకొండ దగ్గర చిన్న చిన్న ఏదో పండించుకోవడానికి ఏదో ఒక 5 ఎకరాలు 10 ఎకరాలు భూములు అండి. చాలా భూములు అంటే 1000 ఎకరాలు ఉన్నాను అడగాలి. చాలా భూములు ఎక్కడి నుంచి వస్తారు? మా నాన్న కూడా ఏదో మినిస్టర్ ఒక సీఎం అయ్యి ఉంటే ఇగో ఇక్కడి నుంచి ఆ కనబడే కొండ అంతా నాదే అని చెప్పొచ్చు. మీరు లోకేష్ బాగా క్లోజ్ కదా, ఎట్లా మీ మధ్య రిలేషన్? అతనికి ఎంతమంది జర్నలిస్టులు చేస్తానని చెప్పి డబ్బులు తీసుకున్నాడు, అతనికి ఎన్ని ఫ్యామిలీలు ఉన్నాయో, నాకు మొత్తం చిట్టా ఉంది. మొత్తం మీద కోటి సెటిల్మెంట్లు చేస్తాడు. రోజు చెప్పాక 7 మీటింగ్లు ఉంటాయండి, డైలీ నడుస్తూ ఉంటుంది. ఇది ఒక వ్యవస్థ, జనతా గ్యారేజ్ అంత ఇచ్చడానికి రిపేర్ చేయమన్నాను. చంద్రబాబే ఇదంతా చేయించాడు లక్ష్మీ పార్వతి మీద. తప్పు చేయనప్పుడు భయపడాల్సిన అవసరం ఏంటండి? ఇది ఆఫ్టర్ ఆల్ నేను అంటే కేసు క్లోజ్ చేయించుకుంటాను. నాకు చంద్రబాబు గారు అవసరం, ఇంకోరు అవసరం, కేఏ పాల్ అవసరం, నాకు అవసరం లేదు. పవన్ కళ్యాణ్ని బ్లేమ్ చేయడం కోసం, పవన్ కళ్యాణ్ని తొక్కేయడం కోసం పూనం కారును ప్రయోగించారా? పవన్ కళ్యాణ్ గారు ఆ అమ్మాయిని యూజ్ చేసుకున్నట్టు, వాళ్ళ అమ్మాయి వాళ్ళ మదర్ చేతులు పెట్టుకుని పవన్ కళ్యాణ్ గారిని పెళ్లి చేసుకో అని చెప్పి మీ అమ్మాయిని పెళ్లి చేసుకుంటూ అడిగినట్టు. హాయ్ యూస్ మనస్పాట్ న్యూస్. ఇప్పుడు షేర్ చాట్, డైలీ హ్యాండ్ యాప్స్లో కూడా ఉంది. ఫాలో ఉండే ఛానల్ను సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు, గంట కొట్టడం అస్సలు మర్చిపోవద్దు.